తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా పెద్దలు బాలకృష్ణ గారికి, రామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్న పోలట్ బ్యూరో సభ్యులు, వైస్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీసు, ప్రధానంగా రెండు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు అందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానీకానికి, వాడ వాడల్లో తెలుగుదేశం జెండా ఎగరేస్తూ మనకు ఈరోజు ఎగ్జిబిషన్ కావడం రావడం జరిగింది. మిత్రులారా, మీరు చాలా గమనించవలసిన విషయం రెండు ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున నందమూరి తారక రామారావు గారు, హైదరాబాద్ నడిబొడ్డున తెలుగుదేశం ఆవిర్భవింపజేయడం జరిగింది. దాని తర్వాత 9 నెలల్లోనే మరి రాజ్యానికి వచ్చి బీద పడుగు వర్గాలకు, బీదలకు ఏమైతే జరిగిందో ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలకు చాలా రాజకీయంగా అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో ఆ రోజు బీసీలకు రిజర్వేషన్స్ కల్పించి లోకల్ బాడీస్లో మరి నాలాంటి వాళ్ళని ఎంతోమందిని మాండలిక వ్యవస్థ పంచాయతీరాజ్ లోపల సమితిలు తీసేసి, బ్లాక్స్ తీసేసి ప్రజల దగ్గర పాలన పోవాలన్న ఉద్దేశంతో మరి మాండలిక వ్యవస్థ చేసి మండలాలు చేసినటువంటి మాట మనం మర్చిపోవద్దు. ఇకపోతే దాని తర్వాత మరి తినడానికి తిండి లేకుంటే, కట్టడానికి బట్టలు లేకుంటే, ఉండడానికి ఇల్లు లేని సమయం లోపల అర్బన్ ల్యాండ్ సింగ్ దగ్గరకు ఉన్నటువంటి సిటీలకు ఉన్నటువంటి ఎన్నో లక్షల ఇండ్లు ఆ రోజు కట్టిపించినటువంటి మాట మన కళ్ళ ముంగటనే ఉన్నాయి. మిత్రులారా, అదే కాకుండా 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి బీదవానికి కడుపు నిండా అన్నం పెట్టినట్టు, అంటే కడుపు నిండా అన్నం తిని నాకు చాలనే విధంగా వాళ్ళ కడుపు నిండినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఆ రోజు ఆహార భద్రత తీసుకొచ్చి ప్రతి ఇంటికి బియ్యం ఇచ్చే పంపిణీ వ్యవస్థ చేశాడు. మిత్రులారా, దాని తర్వాత మీరు బాగా గమనించినట్టయితే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు ఫోటో పోస్టర్లలో కూడా చూస్తుండొచ్చు, పోస్టర్లలో చూస్తున్నారు, ఆయన చేసినటువంటి అభివృద్ధి పని తరతరాలుగా కళ్ళముంగడ కడుతున్నటువంటి సందర్భం. ఆ రోజు విజన్ 2020 అని పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలను, యువతను ప్రధానంగా ఐటీ పార్కులు పెట్టి అందులో చదువుకొని ఈరోజు దేశ విదేశాల్లో కొద్ది లక్షలాది మంది స్టూడెంట్స్ పోతున్నటువంటి మాట. మరి లక్షలాది రూపాయలు సంపాదించి వచ్చి మళ్ళా మన ప్రాంతంకి వచ్చి భూములు కొంటున్నారు, ఇళ్ళు కొంటున్నారు, ఆ కుటుంబాలన్నీ మంచిపడ్డాయి. దానికి మూల కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు పెట్టినటువంటి విత్తనం ఏదో పండ్లయి, ఫలాలయ్యి మన ముందుకు వస్తున్నాయి, మనం తింటున్నాం. కనుక మన గురుతరమైన బాధ్యత ఉంది. ముఖ్యంగా బీద పడుగు వర్గాలకు అందరికీ కూడా తప్పకుండా ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ, ఎన్టీ రామారావు గారు చూసినటువంటి ఆ జెండను గ్రామాల రెపరెపలాడించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి ఇంకో తీరు మీరు గమనించినట్టయితే, మనం ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో దాంట్లో ఒక అంశం పొందుపరిచినాం. మీరు ఈ పాంప్లెంట్ చేసిన తర్వాత ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు మీ కళ్ళకు కట్టినట్టుగా ఉంటాయి. మీరు ఎప్పుడొచ్చినా వచ్చి చూసుకోవచ్చు. కనుక ఆయన మళ్ళీ ఒకసారి తెలుగుదేశం ప్రాంతంలో, 2 ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం అధికారంలో కావాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక మిత్రులారా, చాలామంది మాకు రిటర్న్స్లో రాసిచ్చినటువంటి మాట ఏంటంటే, ఆ రోజు పుట్టినటువంటి పిల్లలు ఈరోజు ఓటకు వచ్చింది వాళ్ళకు. వాళ్ళు అంటారు, ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు చేశారా, మళ్ళీ ఒకసారి విజన్ 2020తో పాటు 2050కి శ్రీకారం చుడితే ప్రతి పిల్లోడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నం కానీ తయారున్నారు. అదేవిధంగా ప్రజలకు ఉన్నటువంటి ఆ యొక్క సందేహాలను కూడా క్లియర్ చేయవలసిన అవసరం ఉంది. ఎక్కడ చూసినా, ఏ దినం చూసినా బీదవానికి న్యాయం జరిగే విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు,
తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేసినటువంటి మాట మనం మరవద్దు. మళ్ళొకసారి బీసీలు ముఖ్యంగా యువతరం, అన్ని కులాల నుండి ఉన్నటువంటి యువతరం, పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా ఈరోజు ఐటీ పార్కులో జరుగుతున్న ప్రతి వ్యక్తి మన ఇళ్లలో మరవదు తెలుగుదేశాన్ని. ఇంటింట్లో వాయింపించేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని మేమందరినీ ప్రార్థిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారం పెడుతూ ప్రతినిధులు వచ్చినటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ఈ కార్యం మీద వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు పొలిట్ బ్యూరో సభ్యులు, ఇందుపురం శాసనసభ్యులు, నందమూరి నటక యశోరం ప్రతినిత్యం సేవా కార్యక్రమాల